ఢిల్లీ శ్రద్ధా వాకర్ కేస్ దేశమంతా ఎంత ఉలిక్కి పడేలా చేసిందో మనందరికీ తెలిసిందే. మరి ఆ అమ్మాయి శరీర భాగాల కోసం ఢిల్లీ పోలీస్ యంత్రాంగం తెగ కాలుస్తోంది. అఫ్తాబ్ ఆమె తల ఎక్కడ పడేశాడో కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఒక ప్రాంతంలో తల కొన్ని శరీర భాగాలు గతంలో దొరికాయని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కబురు. అమ్మయ్య కేసు ఛేదించినట్లే అనుకున్నారు పోలీసులు. అయితే ఏమైంది, స్టోరీలోకి వెళదామా? అంజన్ దాస్తి ఢిల్లీలోని పాండవనగర్. అతన్ని చంపింది స్వయానా, భార్య పూనం, ఆమె కొడుకు దీపక్. ఇతని శరీరాన్ని ముక్కలుగా నరికి పారేసే ముందు ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆనవాళ్లు దొరికాయి. అందుకే మొదట శ్రద్ధావే అనుకున్నారు. అంజన్ని చంపే ముందు అతనికి ఆహారంలో నిద్ర మాత్రలు కలిపారు. అతను నిద్రపోయాక చంపేసి శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో భద్రపరిచారు. రాత్రి వేళల్లో బ్యాగులో పెట్టుకుని వెళ్లి పడేసేవారు. గతంలో దీనికి సంబంధించిన వివరాలేమీ దొరకలేదు. తాజాగా శ్రద్ధ కేసు కారణంగా ఇతర హత్యోదంతం బయటపడింది. ఇంతకీ ఇతన్ని చంపడానికి కారణమేంటి అనుకుంటున్నారా? అంజన్ కి గతంలోనే పెళ్లైంది. బీహార్ కు చెందిన అతనికి 8 మంది పిల్లలు కూడా. ఢిల్లీలో పూనం పరిచయమైంది. ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. అయితే పూనంకి గతంలో పెళ్లైంది. మొదటి భర్త ఎప్పుడో మరణించారు. అంజన్ పూనంని మంచివాడుగా నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తన బుద్ధి బయట పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె సంపాదనతో ఫుల్గా తాగుతూ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. కానీ అతను తన వక్రబుద్ధిని చూపటం మొదలుపెట్టాడు. పూనం కూతురు కోడలిపై కన్నేశాడు. వాళ్లు ఏమాత్రం ఒంటరిగా కనిపించినా అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తెలిసి పూనం, ఆమె కొడుకు అతనితో గొడవ పెట్టుకున్నారు. మొదట బుకాయించిన, తర్వాత తప్పైందని కాళ్లు పట్టుకున్నాడు అంజన్. సర్లేమని వదిలేసినా అతని బుద్ధి మారలేదు. మళ్లీ పాత చేష్టలే మొదలుపెట్టాడు. అతని తీరును ఆ అమ్మాయిలు తట్టుకోలేకపోయారు. వాళ్ళు మానసికంగా శారీరకంగా కుంగిపోవటం చూసిన పూనం, దీపక్లు కోపాన్ని అణుచుకోలేకపోయారు. అతనికి ఆహారంలో మత్తుమందు కలిపి ఆపై చంపేశారు. శరీరాన్ని ముక్కలుగా కోసి ఢిల్లీ శివార్లలో పడేశారు. గతంలో దీనిపై పోలీసులు పనిచేసినా ఆధారాలు దొరకలేదు. శ్రద్ధా కేసులో భాగంగా లోతైన విచారణ జరిపారు. ఆ అవయవాలు దొరికిన స్థలం సీసీటీవీ ఫుటేజ్ లో అమ్మా కొడుకులిద్దరూ దొరికారు. వారి నుంచి విచారిస్తే ఈ విషయం బయటపడింది. తప్పెవరిది అన్నది పక్కన పెడితే పూనం కుటుంబానిది ఆవేశపూరిత చర్య అనేది చాలా మంది అభిప్రాయం. నిజమే, మరి ఎన్నో సవ్యమైన దారులుండగా భీతి కలిగించే ఈ మార్గాన్ని ఎంచుకోవటం నిజంగా తప్పే. ఏదేమైతేనేం, ఇప్పుడు ఢిల్లీ పేరు ఈ నరికి పడేయడానికి ఫేమస్ అయిందన్నది మాత్రం దేశాన్ని భయపెడుతున్న పెద్ద విషయం. సో డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్.